నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. కరోనా నుంచి విశాఖకు ఊరట, 10కి తగ్గిన పాజిటివ్ కేసులు. మలివిడత రేషన్ పంపిణీ ప్రారంభం. కొన్ని చోట్ల సర్వర్ యాప్ పనిచేయక ఇబ్బంది పడ్డ కార్డుదారులు. లాక్డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలి, అధికారులకు చీఫ్ సెక్రటరీ నీలం సహాని ఆదేశం. ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్న కాశీ యాత్రికులు, వారి కుటుంబాల్లో వెల్లివిరిచిన ఆనందం. కరోనా కట్టడికి సర్వశక్తులు ఒడ్డుతున్నాం, జోన్ 4 కమిషనర్ సింహాచలం. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. కరోనా మహమ్మారి నుండి విశాఖ జిల్లాకు ఊరట లభిస్తోంది. గత వారం రోజులుగా జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం, ఇప్పటి వరకు నమోదైన 20 పాజిటివ్ కేసుల్లో 10 మంది డిశ్చార్జ్ కావడం శుభ పరిణామంగా కనిపిస్తోంది. ఇదివరకే కోవిడ్-19 కోరల నుండి 6 బయటపడగా తాజాగా మరో 4 డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా కోలుకున్నారని నిర్ధారించుకున్నాక వైద్యులు వీరిని ఇంటికి పంపించారు. విశాఖ జిల్లాకు కరోనా మహమ్మారి నుండి ఊరట లభిస్తోంది. జిల్లాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత వారం రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం, నమోదైన పాజిటివ్ కేసుల్లో సగం మంది డిశ్చార్జ్ కావడంతో జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న నియంత్రణ చర్యల్లో వైరస్ అదుపులోనికి వచ్చినట్లు కనిపిస్తోంది. విశాఖలో ఇప్పటి వరకు 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 10 మందికి నెగిటివ్ అని తేలింది. దీంతో వీరు కరోనా నుండి విముక్తులై ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత నెల 31వ తేదీ నుండి ఒక్కరొక్కరుగా డిశ్చార్జ్ అవుతున్నారు. తాజాగా అక్కయ్యపాలెం తాడిచెట్లపాలెనికి చెందిన మరో 4 డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 10కి పెరిగింది. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి జాడ తెరిచిన దగ్గర నుండి ఇప్పటి వరకు 1223 మందికి అనుమానితుల రక్త నమూనాలను పరీక్షలకు పంపించగా 1155 మందికి నెగిటివ్ అని వచ్చింది. 20 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా ఛాతీ అంటువ్యాధుల ఆసుపత్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో 48 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఏది ఏమైనా కరోనా వైరస్ కట్టడికి జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పాలి. కరోనా కర్ఫ్యూ కారణంగా పనులకు దూరమై ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 2వ విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈసారి కందిపప్పుకు బదులు శనగలు పంపిణీ చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమై ఇళ్లకు పరిమితమైన తెల్ల రేషన్ కార్డుదారులకు తొలి విడత ఉచిత రేషన్ అందించిన ప్రభుత్వం మలివిడత రేషన్ పంపిణీని ప్రారంభించింది. అయితే మలివిడత తొలి రోజు రేషన్ పంపిణీలో కొన్ని కౌంటర్లలో సర్వర్ డౌన్ కారణంగా ఈ పోస్ట్ మిషన్లు యాప్లు పనిచేయకపోవడంతో రేషన్ కార్డుదారులు కొంత అవస్థలు పడ్డారు. మిషన్ పనిచేశాక ఎంత సమయమైనా టోకెన్లు ఇచ్చిన వారందరికీ రేషన్ అందుతుందని వార్డు సెక్రటరీ కిమిడి రాజేశ్వరి తెలిపారు. అయితే మేము 6:00 వచ్చేసాం ఇక్కడ. మాకు యాక్చువల్లీ డివైస్ అనేది ఆల్రెడీ ఉంది, దాంట్లో ప్రస్తుతానికి అయితే సర్వర్ కొంచెం స్లోగా ఉన్న రన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఫోన్లోని ఏప్ యాప్ అనేది ఒకటి ఉందన్నమాట, AEPDS అని చెప్పేసి యాప్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మేము అది యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాక్చువల్లీ షాప్ ఐడి తోటి మ్యాప్ అనేది జరిగి ఉంటుందన్నమాట. సో అది యాక్చువల్లీ మేము ట్రై చేస్తున్నాము, ఇంకా అది జరగలేదని చెప్పేసి ఇంకా మ్యాప్ అవ్వలేదని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ ప్రాసెస్ అయితే అవుతుందని చెప్పేసి అంటున్నారు, అది అవ్వగానే మేము అయితే స్టార్ట్ చేసేస్తాం ఇక్కడ. యాక్చువల్లీ ట్రై చేస్తూనే ఉన్నాము, ఇప్పటికీ సర్వర్ డౌన్ అని చెప్పేసి వస్తుంది కూడా. నెక్స్ట్ ఇది కనుక అయిందంటే వెంటనే మేము ఇక్కడ కూడా స్టార్ట్ చేసేస్తాం. ఇది సెకండ్ కౌంటర్, ఆల్రెడీ ఫస్ట్ కౌంటర్లో అవుతూనే ఉంది ఇంకా, కాకపోతే కొంచెం స్లోగా అవుతుంది అంతేనండి. సరే ఏంటంటే ఇప్పుడు మాకైతే 11:00 అని చెప్పేసి అన్నారు, మేబీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉండి ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పటికీ మాకు ఇంకా ఫోన్లోనే యాప్ అనేది రన్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి మేమైతే ఇప్పుడు ఎంతవరకు అయితే టోకెన్స్ ఇచ్చామో అవన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు ఇక్కడ వర్క్ చేసి వాళ్ళకి అది కంప్లీట్ చేసినాక మేము వెళ్తాం. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా రేషన్ డిపోల వద్ద జనం బారులు తీరకుండా ఉండేందుకు గాను ప్రతి రేషన్ డిపోకు అదనంగా 3 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే లబ్ధిదారుల భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ముందుగా పౌర సరఫరాల శాఖ జారీ చేసిన రంగు టోకెన్లను వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. కార్డుదారులు టోకెన్లతో పాటు రేషన్ కార్డులను అదనపు కౌంటర్ల వద్ద చూపించి సర్వర్లో నమోదు చేసుకున్నాకే రేషన్ డిపోల వద్ద ఉచిత రేషన్ పొందుతారని అజయ్ తెలిపారు.
ఇక్కడ తెల్లవారు 6 గంటల నుండి టోకెన్లు ఇవ్వడం జరిగింది. జనాలందరూ లైన్లో నిల్చొని టోకెన్ విధంగా తీసుకుంటున్నారు రేషన్. బట్ ఇప్పటికి 23 అయ్యాయి. ఇక్కడ 2 కౌంటర్ల కింద పెట్టారు, కౌంటర్ 1 కౌంటర్ 2 కిందన. ఇప్పుడు సర్వర్ ప్రాబ్లం వచ్చి అందాక లాపేశారు. సో సర్వర్ అవగానే మిగతా వాళ్ళకు కూడా ఇష్యూ చేయడానికి రెడీగా ఉన్నాం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అదనపు కౌంటర్లు, రేషన్ డిపోల వద్ద ఉచిత రేషన్ పొందే లబ్ధిదారులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా లైన్లు గీశారు. సర్వర్ యాప్ సాంకేతిక లోపం వల్ల ఉదయం 11 గంటల లోపు ఉచిత రేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. జారీ చేసిన టోకెన్లు కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత సమయమైనా లబ్ధిదారులకు రేషన్ అందిస్తామని డీలర్ గుమ్మడి హరికృష్ణ చెప్పారు. ఆల్రెడీ మేము 2 కౌంటర్లు పెట్టామండి. ఆల్రెడీ ఫస్ట్ కౌంటర్లోనే ఇప్పుడు 6 o'clock ఓపెన్ చేసాము. ఇప్పుడు 23 మెంబర్స్ ఇష్యూ అయిపోయారు. ఇష్యూ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. జస్ట్ ఇప్పుడు ఒక 1.5 hours అవుతుంది సర్వర్ కొంచెం స్లో అయిపోయింది. ఫస్ట్ కౌంటర్ అయిపోయింది. ఫస్ట్ కౌంటర్లో నెమ్మదిగా అవుతుందన్నమాట సర్వర్. ఈ మ్యాక్సిమం ఇంకొక 1 hour మాకు సర్వర్ బంద్ చేస్తే 1.5 hours 216 అన్ని క్లియర్ చేసేస్తాం. మేము ఉంటాం సార్. మా ఈవినింగ్ మాకు 3 గంటల వరకు చేయమని టైమింగ్స్ ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకున, మార్నింగ్ 6 to మా ఈవినింగ్ 3 o'clock వరకున. 3 o'clock వరకు మేము ఉంటాం. కౌంటర్లు ఇచ్చి టోకెన్స్ ఇచ్చి చేసే వెళ్తాం. మాకు ఏ టోకెన్స్ అవి కంప్లీట్ అయిపోతే మాకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. రేపు మళ్ళీ టోకెన్స్ రేపు వచ్చే టోకెన్స్కి మేము ఇచ్చే కదా వచ్చేలాగా ఉంటుంది కదా. మళ్ళీ వీళ్ళు మిగిలిపోతారు కదా, మళ్ళీ రేపు మళ్ళీ ఎక్కువైపోతారు. రేపు ఉండదు. అది మా కాన్సెప్ట్. మేము చేస్తామండి. అయిపోతే లేట్ అయినా చేసుకొని వెళ్ళిపోతాం. లాక్డౌన్ నిబంధనలను మే 3వ తేదీ వరకు పటిష్టవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పనిచేయదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అధికారులు మరింత పటిష్టవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు అధికారులతో కరోనా కట్టడిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పుడున్న పద్ధతిలోనే ప్రజా రవాణా వ్యవస్థ పనిచేయదని, అలాగే విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు కూడా పనిచేయవని చెప్పారు. ఎవరైనా మరణిస్తే దహన సంస్కారానికి 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీ తర్వాత వ్యవసాయ, ఉద్యానవన కార్యకలాపాలకు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్రీన్ జోన్స్లో ఉన్న మండలాల అధికారులు ప్రజలు కోవిడ్-19కు గురికాకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఎస్పీ అట్టాడ బాబూజీ, జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ సనపల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. తీర్థయాత్రలకు వెళ్లి కాశీలో చిక్కుకుపోయిన నగరానికి చెందిన యాత్రికులు ఎట్టకేళ్లకు ఇళ్లకు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ బంద్ కావడంతో కాశీ, గయాల్లో చిక్కుకుపోయిన యాత్రికులు ప్రభుత్వం చొరవతో స్వస్థలాలకు తిరిగి చేరుకున్నారు. గత నెల 22వ తేదీ నుండి వచ్చేందుకు యాత్రికులు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడికక్కడ సరిహద్దులు బంద్ కావడంతో అక్కడే ఉండిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యాత్రికుల బంధువుల విజ్ఞప్తుల మేరకు ప్రజాప్రతినిధుల చొరవతో వీరిని నగరానికి రప్పించారు. డ్రైవరు పోలీసు అయినా అక్కడి నుంచి వచ్చాడు తెలుసా నాకు. ఏంటి హెప్సోపాత్రపు వారణాసిలో 34 మంది ఉండిపోయిన వాళ్ళు ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. వారందరినీ క్షేమంగా వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రత్యేకించి స్పెషల్ పర్మిషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి తీసుకుని వారందరినీ ఇక్కడికి సురక్షితంగా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో మా ఎంపీ గారైన జీవీఎల్ నరసింహన్ గారు చాలా కృషి చేసి ప్రత్యేకమైన పర్మిట్స్, స్పెషల్ పర్మిషన్స్ ఇన్ని రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళందరినీ దాటించి తీసుకురావటంలో చాలా కృషి చేశారు. వారందరూ కూడా 34 మంది చాలా సుఖంగా, సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఎవరన్నా ఇట్లాగ ఉండిపోయిన వాళ్ళని, మన దృష్టికి వచ్చిన వాళ్ళని ఇతర రాష్ట్రాల నుంచి మనం తీసుకురావడం జరిగింది. అందరికీ కూడా ముఖ్యంగా మన జీవీఎల్ నరసింహన్ గారికి, ప్రధానమంత్రి గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు చాలా 34 మందిలో కొంతమంది గాజువాక్లో ఉన్నారు.
కొంతమంది తాడిచెట్ల పాలెము, కొంతమంది సీతంపేట, తర్వాత ఇందిరానగర్లో ఉన్నవాళ్ళు, ఎక్కువ మంది నార్త్ నియోజకవర్గం నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే అక్కడ ఇరుక్కుపోయారో వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే నేను మా ఎంపీకి, తర్వాత మా బీజేపీ హైయర్ కమాండ్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. కరోనా నగరంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ సదస్సు నుండి నగరానికి వచ్చిన వారి ద్వారా ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలో జోన్ల వారీగా అధికారులు కట్టడి చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనా కట్టడి సాధ్యమని పదే పదే ప్రచారం చేస్తోంది. అయినా గాని జనాలకు ఇదేమీ పట్టడం లేదు. దీంతో జీవీఎంసీ అధికారులు జోన్ల వారీగా కరోనా నియంత్రణకు పోలీసుల సహకారం, సమన్వయంతో పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రతి 50 ఇళ్లను ఒక సర్వైలెన్స్ బృందం ద్వారా జల్లెడు పట్టిస్తున్నారు. వీధుల్లో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీతో పాటు బ్లీచింగ్ పౌడర్ను జల్లించి తగిన విధంగా పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు జోన్-4 కమిషనర్ సింహాచలం మీడియాకు తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను నగర హిజ్రాల సంఘం ఆదుకుంది. తాము సైతం అంటూ హిజ్రాలు తమకు ఉన్నంతలో అభాగ్యుల పొట్ట నింపుతూ మానవతను చాటుతున్నారు. కంచరపాలెం, చాకలపేట, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల పేదలకు కాయగూరలు పంపిణీ చేశారు. నగర హిజ్రా సంఘం నాయకులు ఎల్లాజీ ఆధ్వర్యంలో ఈ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిజ్రా మల్లిక మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. నమస్తే అండి, నా పేరు మల్లిక. మేము వైజాగ్ ఇజ్రా కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నాం. గత 10 రోజులు బట్టి లాక్డౌన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా పేదవాళ్ళందరికీ పంచడం జరగబడింది. అలాగే ఈ రోజు కూడా ఏదో మాకు తోచిన సాయం మేము చేసాము. ఈ రోజు ఒక 200 గడపలకి కాయగూరలు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరగబడింది. అలాగే నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అవనే కావండి, తర్వాత మా హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా మాతో పాటు ఎండనక అలాగా వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు కూడా కృషి చేసి నాతో పాటు నువ్వు పదమ్మ నువ్వు ముందుండు మెనకాతలు ఉంటావు అని చెప్పి నడిపించి మాతో వాళ్ళు కూడా చనివిదలుగా సాయం చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, అలాగే హిజ్రా కమ్యూనిటీ అవనివ్వండి, అన్నిటికీ వాళ్ళు తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. అలా మాకు కలిగింది మేము వైజాగ్ హిజ్రా కమ్యూనిటీ నుంచి మేము చేయడం జరగబడుతుంది. పేదవాళ్ళ నిత్యావసర వస్తువులు ఏటట్టు ఉన్నాయో అవి కాయగూరలు అవనివ్వండి, బియ్యం అవనివ్వండి, తర్వాత ఇంకా ఏవో వాళ్ళకి లేని సదుపాయాలు కూడా మేము కలగజేయడం జరగబడింది. మా తరపు నుంచి మేము చేస్తున్నాము ఉండడం వల్ల ఈ మే 3 వరకు మరి మా ప్రయత్నం మేము చేయాలంటే మాకు కూడా నిత్యావసర వస్తువులు అవి మేము కూడా చేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఎవరైనా సాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. మరి గత 3 రోజులుగా మన శ్రీకన్య థియేటర్ న్యూ కాలనీ దగ్గర పంచడం జరిగింది, తర్వాత జ్ఞానపురం అయ్యింది, తర్వాత కంచరపాలెం బ్రిడ్జ్ కూడా జరిగింది, ఈ రోజు రాజీవ్ గాంధీ ఇంద్రానగర్ సాకలగడ్డ ఏరియాలో కూడా పంచడం. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో కాయగూరల పంపిణీ నిర్వహించారు. స్థానిక 46వ వార్డు పరిధి సూరిబాబు నగర్, శాంతినగర్, కస్తూరి నగర్ ఏరియాల్లో పేద ప్రజలకు కాయగూరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సతీష్, లాయర్ అప్పారావు, చెన్న తదితరులు పాల్గొన్నారు. వారందరినీ కూడా ఆదుకోవటం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా వారి జీవన భృతి కోసం 1000 రూపాయలు ఇవ్వటంలో కానీ, అదేవిధంగా పంచదార ఇలా అన్నిటినీ కూడా ఎవరికి ఎలాంటి అసౌకర్యం కానీ ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 46వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులు కట్టమూరు సతీష్ గారు, మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు గారు తదితరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పేద ప్రజలకి కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి వారిని అభినందిస్తూ తప్పకుండా మనం అందరం కూడా ముఖ్యంగా పాటించాల్సింది లాక్డౌన్ నిబంధనలను అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో మెలిగి స్వీయ పరిశుభ్రత పాటిస్తూ ఫిజికల్ డిస్టెన్స్ అనేది పాటించాల్సిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తగా ఏర్పడిన 46వ వార్డు పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సేవ,
కార్యక్రమాలు గవర్నమెంట్ ద్వారా ఆయన అందిస్తున్న సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రీతమ నాయకులు నియోజక సమన్వయ కేకరాజ్ గారి ఆదేశం మేరకు మా 46వ పరిధిలో ఉన్నటువంటి 5000 గడప 5000 ఇళ్ళ ఏవైతే అవసరం ఉందో ప్రతి ఇంటికి కూడా కూరగాయల పంపిణీ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా చేపడడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి రోజుగా ఈరోజు మధుసూదన సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సూర్యబాబు నగర్, లక్ష్మీ నగర్, శ్రామిక్ నగర్, మధుసూదక నగర్ 991 హౌస్ హోల్స్కి ఈరోజు కాయగూరల్ని 5 కేజీలు వర్త కలిగినటువంటి కాయగూరల్ని 8 రకాల కాయగూరలను ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి కూడా మా కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా చేర్చేటువంటి కార్యక్రమం ఇప్పుడే. కరోనా మహమ్మారి జడల విప్పి నగరంపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని 43వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ విజ్ఞప్తి చేశారు. గోదావరి రెడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వార్డు పార్టీ కార్యాలయంలో పేదలకు సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న అక్కయ్యపాలెం పరిసర ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కరోనా మహమ్మారి వల్ల ఏదైతే ప్రపంచం అంతా గడగడలాడుతుందో మనం సామాజిక దూరం పాటిస్తూ లాక్డౌన్ పాటించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ లాక్డౌన్ వల్ల ప్రజలకు నిత్యావసర సరుకులు అందడం చాలా కష్టంగా ఉంది. వీళ్ళకు ఉపాధి కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఒక సహాయం చేద్దాం అనుకుంటూ స్వచ్ఛంద సంస్థలు, తర్వాత మన సూర్యరెడ్డి గారి లాంటి మంచి మనసు ఉన్న వాళ్ళందరూ ముందుకొచ్చి ఏదో ఒకటి సహాయం చేస్తాం మా వంతు మీ వార్డులో అంటే మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే ప్రజలు కూడా సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వంతో సహకరిస్తూ మనందరం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కరోనా వ్యాప్తి చెందిన నుంచి ప్రతి వార్డులో కూడా నిరుపేదలకు రేషన్ కార్డు లేని నిరుపేదల్ని మేము గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు సప్లై చేయడం జరుగుతుందండి. మేము చేసిన వార్డుల్లో కూడా అక్కయ్యపాలెం ఎన్జిఓస్ కాలనీ, అలాగే ఇసుకతోట, మద్దిలపాలెం ఎంఈపీ, అలాగే రేపు ఎల్లుండి కూడా ఉన్నాయి మాది ఆర్లోవా ఎంఈపీలో కూడా మేము సర్వీస్ కార్యక్రమం చేస్తున్నాం. మా అసోసియేషన్ తరపుని మా అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఈ ఏర్పాటు చేయడం జరిగిందండి. గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత, బీజేపీ సీనియర్ నాయకులు కరణంరెడ్డి నరసింహరావు లాసెన్స్ బే కాలనీ నగర బీజేపీ కార్యాలయంలో విశాఖపట్నం స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్టులకు ఎమ్మెల్సీ మాధవ్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరణంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ కరోనా కర్ఫ్యూ కారణంగా ప్రజలంతా ఇళ్లకు పరిమితమైన వేళ కరోనాను లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు అండగా నిలవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. కరోనా వారియర్స్, కరోనా వారియర్స్ ఎవరంటే ఫ్రంట్ లైన్లో ఉండేవాళ్ళు మొదట డాక్టర్స్, నర్సులు, అలాగే శానిటరీ సిబ్బంది, జీవీఎంసీ కానీ బయట పనిచేసేవాళ్ళు, లోపల పనిచేసే శానిటరీ సిబ్బంది, దాంతోపాటు పోలీస్, అలాగే అతి ముఖ్యంగా మీడియా. మీడియా కూడా వారియర్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలపడం జరిగింది. ఆ విధంగా వీళ్ళు బయటకు వచ్చి అనేక రకాల జాగ్రత్తలు ప్రజలందరికీ కూడా ఇవాళ పేపర్ కూడా కొన్ని పేపర్లు వస్తున్నాయి, అనేక మందికి పేపర్ కూడా తెప్పించుకోవడం మానేశారు. ఈ సందర్భంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మీదే, అలాగే సోషల్ మీడియా మీద బాగా డిపెండ్ అవుతున్నారు పబ్లిక్. అందుకే అనేక వార్తలు చేరువ చేయటం, అనేక చోట్ల నిజాలు తెలియజేయటం, అనేక రకాల ఫేక్ న్యూస్ వస్తున్న సందర్భంలో ఆ విధంగా చేస్తున్న మీ అందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మీరు చేసిన ఈ సమయంలో ఏదైతే తగు మీరు ప్రదర్శించారో మొత్తం ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు. ఆ విధంగా ప్రజాస్పందన కూడా అనూహ్యంగా ఉంది. దేశంలో మొదటిసారి ప్రధానమంత్రి ఏ పిలిపిస్తే ఆ పిలుపుని అందుకొని ప్రజలందరూ కూడా సమైక్యంగా చేసే తీరు ఏదైతే ఉందో ఇది అద్భుతమైన విషయం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా సాధ్యం కాని విషయం. ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మానవాళంతా చాలా ఇబ్బంది పడుతుంది. మన భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు అయితే చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ ప్రకటించడం వల్ల 130 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఇప్పటి వరకు చాలా తక్కువ కేసులే నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే ఈ క్రెడిట్ అంతా మన గౌరవ మన ఇండియా ప్రెసిడెంట్ మన ప్రధానమంత్రి గారికే దక్కుతుంది, మోదీ గారికే. మరి మోదీ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. లాక్డౌన్ కారణంగా చాలామంది వలస కూలీలు, రోజువారీ కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ కూడా మా ట్రస్ట్ తరఫు మా బీజేపీ పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, మన ఎమ్మెల్సీ టీవీఎన్ మాధవ్ గారు, రవీందర్ రెడ్డి గారు అందరి పిలుపు మేరకు ప్రతిరోజు 250 మంది పేదలకు
కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. కరోనా లాక్డౌన్ కారణంగా పనులకు దూరమై ఆకలితో అలమటిస్తున్న కూలీలు, పేదలను రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు పోటీపడి మరీ ఆదుకుంటున్నాయి. ఇందులో భాగంగా 42వ వార్డు వైసీపీ నాయకులు ఆళ్ల శ్రీను వార్డు పరిధి శివాలయం పరిసర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి 5 కేజీల చొప్పున కాయగూరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్థసారథి సప్లయర్స్ అధినేత ఎస్ గణేష్, స్థానిక వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఆ శ్రీని గారు దూరం దూరం ఉన్నాం, దూరం దూరం ఉన్నాం. కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకునేందుకు సహకరించిన కార్యకర్తలకు 49వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్రావు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు వార్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో శంకర్రావు మాట్లాడుతూ కరోనా కారణంగా వార్డులోని ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు నిత్యావసర సరుకులు, ఆహారం, కాయగూరలు, కరోనా నియంత్రణ కిట్లు వార్డులో అందజేసినట్లు గుర్తు చేశారు. డబ్బు ఉంది, భగవంతుడు ఇచ్చినట్టు సంఘం వల్ల తెలియదు, ఎన్నో ఈ మనం నడవాలనే మీ అన్నటువంటి కరోనా మహమ్మారి బారి నుండి ప్రజలందరినీ సంరక్షించాలనే ఆలోచనతో మా వార్డు ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో నేను గత 10 రోజుల నుంచి ఈ వార్డులో కరోనా సేఫ్టీ కిట్ అనే ఒక కిట్టుతో ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రతి కుటుంబాన్ని పలకరించి వాళ్ళ యోగక్షేమాలు అడిగి కరోనా సేఫ్టీ కిట్ ఇస్తూ కరోనా బారిని తప్పించుకోవడానికి గల సూచనలు పాటించమని, సమదూరం పాటించమని, మాస్కులు పెట్టుకోండి, బయటికి తిరగకండి అని చెప్తూ సుమారు ఈ వార్డులో ప్రతి గడప గడపకు 11,925 కుటుంబాలను కలవడం జరిగింది. ఇది నేను చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను కూడా. ఎందుకంటే ఇన్ని కుటుంబాలను కలిసి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళకి జాగ్రత్తలు పాటించమని చెప్తూ వాళ్ళకి కరోనా సేఫ్టీ కిట్ అందించడం జరిగింది. ఏదో కొద్ది వెజిటబుల్స్ కూడా కొద్దిగా ఇవ్వడం జరిగింది. ఈ కరోనా సేఫ్టీ కిట్లో గ్లౌజెస్, మాస్క్స్, తర్వాత డెటాల్ సోప్స్ ఆ కిట్లో భాగంగా ఉన్నాయండి. 36వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకురాలు కేదార లక్ష్మి వార్డు పరిధిలో సున్నప్ప వీధి, గన్నేరు వీధి, మంగళ వీధి ప్రాంతాల్లో కరోనా కర్ఫ్యూ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సుమారు 500 కుటుంబాలకు కాయగూరలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేదార లక్ష్మి మాట్లాడుతూ ఈ విపత్తు సమయంలో తిండి కోసం తెప్పలు పడుతున్న పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మానవతా మూర్తులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గణపతి, రెడ్డి రమణ, రమణబాబు తదితరులు పాల్గొన్నారు. అటువంటి చాలామంది మరి వాళ్ళకి ఎక్కడైనా పని చేసుకున్న వాళ్ళు కానీ, తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు కానీ, రోడ్డు మీద కూలి పని చేసుకున్న వాళ్ళు కానీ చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ లాక్డౌన్ వల్ల. కాబట్టి మేమేంటంటే మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలాగే మా వార్డులో ఉన్నటువంటి నా తోటి సోదరులు, కమిటీ సభ్యులు, మా మహిళా సభ్యులు అందరూ కలిపి ఒక మా కనకమహాలక్ష్మి మహిళా ఎన్జిఓ తరపు నుంచి మా వంతు సహాయం డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి కరోనా వైరస్ అనేది చాలా భయంకరమైన వ్యాధి, మీరు ఎవరు కూడా ఇంట్లో నుంచి రావద్దు, ఏదైనా సహాయం కావాలంటే మేము వచ్చి మేము మాకు తోచినంత వరకు మేము హెల్ప్ చేస్తామని డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు మన ఊరికనే వెళ్లకుండా 1-5 కేజీలు వెజిటేబుల్స్, అలాగే కొంత గుడ్లు డోర్ టు డోర్ వెళ్ళి అంటే ఎగ్స్ ఇస్తున్నాము, ఇవన్నీ ఇస్తూ వాళ్ళకి కరోనా వ్యాధి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని అవన్నీ బయటకు పంపించకండి, ప్రతి ఒక్కరు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని ఉండాలి, అలాగే మరి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మనం కొంతవరకు సామాజిక దూరం పాటించాలి, మనకి వీలైనంత వరకు ప్రతి డోర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఈ మే 3వ తేదీ వరకు కూడా మీరు ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు రాకూడదు. విశాఖ రైల్వే స్టేషన్ ఇదో అందమైన స్టేషన్. స్వచ్ఛదేహిలో ఎన్నో జాతీయ స్థాయి రికార్డులను సొంతం చేసుకున్న ఈ రైల్వే స్టేషన్ కరోనా దెబ్బకు కళావిహీనమైంది.
నిత్యం ప్రయాణికులతో సందడిగా కనిపించే ఈ స్టేషన్ ప్రస్తుతం బోసిపోయి దర్శనమిస్తోంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్. రైల్వే శాఖకు అధిక ఆదాయాన్ని సమకూర్చే దేశంలోని మొదటి 5 స్టేషన్లలో ఇది ఒకటి. వందలాది రైళ్లు దేశం నలుమూలలకు ఇక్కడి నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. రైళ్ల కూతురుతో ఈ ప్రాంతవాసులకు ఒకటే హోరు. నిత్యం వేలాది మంది ఇక్కడి నుంచి దేశం నలుమూలలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కేవారు, దిగేవారు, వచ్చేపోయేవారితో రైల్వే స్టేషన్ నిత్యం సందడిగా ఉంటుంది. ఇది దాదాపు నెల రోజుల కిందటి మాట. కరోనా మహమ్మారి చైనా నుంచి ఖండాంతరాలకు, అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు, అలాగే మన దేశానికి విస్తరించి పంజా విసురుతున్న నేపథ్యంలో వైరస్ గొలుసు తెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెల 22న జనతా కర్ఫ్యూ విధించింది. నాటి నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేసింది. తొలుత గత నెల 31న రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ కేంద్రం కరోనా కర్ఫ్యూను ఈ నెల 14 వరకు పొడిగించడంతో రైళ్ల పునర్ధరణ జరగలేదు. మళ్లీ వచ్చే నెల 3 వరకు మోడీ సర్కార్ లాక్డౌన్ పొడిగించింది. దీంతో రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ఫలితంగా నెల రోజుల క్రిందటి వరకు నిత్యం ప్రయాణికులతో ఎంతో సందడిగా ఉండే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రయాణికులు, రైళ్లు లేక ప్రస్తుతం కళ్ళ తప్పి బోసిపోయింది. త్వరలోనే కరోనా గొలుసు తెగి తిరిగి ఈ రైల్వే స్టేషన్ పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆశిద్దాం. కరోనా లాక్డౌన్లో భాగంగా మద్య నిషేధం పక్కాగా అమలవుతోంది. గత 15 రోజులుగా బార్లు, మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందుబాబులు చొక్క దొరక్క చిర్రెత్తిపోతున్నారు. అక్రమ మద్యం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. దీంతో బ్యాక్డోర్ మద్యం విక్రయాలకు కళ్ళెం వేసేందుకు ఎక్సైజ్ శాఖ నడుం బిగించింది. బార్లు సీజ్ చేసి ఉన్నప్పటికీ మద్యం స్టాక్ వివరాలపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో గత నెల 22 నుంచి బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడ్డాయి. కాగా వీటిల్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందడంతో నగరవ్యాప్తంగా ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ శాఖ బార్లు సీజ్ చేసినప్పటి స్థానిక వివరాలతో ప్రస్తుత వివరాలను సరిచూసుకుంటోంది. స్టాక్ తేడాలు గుర్తించిన బార్లపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈరోజు డిప్యూటీ కమిషనర్ విశాఖపట్నం వారి ఆదేశాల మేరకు విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి మా స్టేషన్ పరిధిలో ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ 3 పరిధిలో ఉన్నటువంటి 8 బార్లని ఇన్స్పెక్ట్ చేశామండి. దీంట్లో 21 తారీఖు నైట్ క్లోజ్ చేసేసరికి ఉన్నటువంటి స్టాకు, ఈరోజు అదే స్టాక్ ఉందా లేదా, ఐఎంఎల్ మరి బీరు ఆ స్టాక్ ఉందా లేదా, లేకపోతే అనాథరైజ్డ్గా ఎవరైనా యూటిలైజ్ చేశారని చెప్పేసి మాకు డీసీ గారు చెక్ చేయమని చెప్పారు. దాని మీద ఈరోజు బార్స్ కూడా ఇన్స్పెక్ట్ చేసాం. ఇప్పటికీ 8 బార్లు ఇన్స్పెక్ట్ చేశామండి. ప్రస్తుతానికి ఎటువంటి వైలేషన్స్ కానీ ఏమి కనిపించలేదు. ఏ స్టాక్ అయితే 21 తారీఖు నైట్ క్లోజింగ్ బ్యాలెన్స్గా ఉందో ఈరోజు అదే స్టాక్ కూడా వెరిఫికేషన్లో చూసామంతే. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా నుంచి విశాఖకు ఊరట, 10కి తగ్గిన పాజిటివ్ కేసులు. మలివిడత రేషన్ పంపిణీ ప్రారంభం. కొన్ని చోట్ల సర్వర్ యాప్ పనిచేయక ఇబ్బంది పడ్డ కార్డుదారులు. లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేయాలి, అధికారులకు చీఫ్ సెక్రటరీ నీలం సహాని ఆదేశం. ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్న కాశీ యాత్రికులు, వారి కుటుంబాల్లో వెల్లివిరిచిన ఆనందం. కరోనా కట్టడికి సర్వశక్తులు ఒడ్డుతున్నాం, జోన్ 4 కమిషనర్ సింహాచలం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.